హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా వ్లాగ్స్. చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో నేను ముందుకు వచ్చేసాను. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అందరికీ అది అప్పుడే వేడి టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఏదన్నా కొంచెం బీట్ ద హీట్ లాంటి ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీఆర్ గోయింగ్ టు లస్సీ షాప్ నియర్ సాయిరాం పార్లర్ ఇన్ ద్వారకా నగర్. లెట్స్ గో. వచ్చేసాం లస్సీ షాప్కి. ఇది కరెక్ట్గా ద్వారకా నగర్లోని డైమండ్ పార్క్ జంక్షన్ దగ్గర ఉంది. అదిగో సారాం పార్లర్, సారాం పార్లర్ పక్కనే ఉంది లస్సీ షాప్. సో లోపలికి వెళ్దాం, లెట్స్ గో. మెనూ అవి లస్సీ, ఫలూదా, షేక్స్, కుల్ఫీ, ప్రోటీన్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అన్నది ఇతను మనకు చెప్తారు. హలో, లస్సీస్ ఉంది, ఫలూదా ఉంది, లస్సీలు, డ్రై ఫ్రూట్ లస్సీ, ఫ్రూట్ లస్సీ మన మాస్టర్ పీసెస్, బ్లాక్ రన్ క్రాన్బెరీ ఫలూదా ఉంది, రాయల్ ఫలూదా, అరబిక్ ఫలూదా, స్పెషల్స్ ఉంది, మలబార్ ఫలూదా కూడా ఉంది, కేరళ స్పెషల్ అది మలబార్ ఫలూదా. ఇంకా చీజ్ చికెన్ బాస్కెట్ ఉంది, స్పెషల్ అది, ఇదే చీజ్ చికెన్ బాస్కెట్. ఇంకా ఐస్ క్రీమ్స్ ఉంది, కోల్డ్ కాఫీస్, మోయిటోస్, స్పెషల్ షేక్స్, ప్యూర్ జ్యూసెస్ ఉంది, నో ఐస్ నో వాటర్ నో షుగర్ జ్యూసెస్ ఉంది, థిక్ షేక్స్, మడ్ షేక్స్ ఉంది, ఫ్రీక్ షేక్స్ ఉంది, మాస్టర్ పీస్ ఫ్రీక్ షేక్స్ అది, కిట్ క్యాట్ ఫ్రీక్, కిట్ క్యాట్ ఫ్రీక్ అది, కిట్ క్యాట్ ఫ్రీక్ షేక్, మాక్టైల్స్, మోతీస్ అన్నీ ఉంది. సో ఇక్కడ లస్సీస్, ఫలూదాస్, మిల్క్ షేక్స్ చాలా ఉన్నాయి. నాకు అంటే నేను ఒకసారి ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాను అండ్ ఇంకొకసారి ఐ థింక్ లస్సీ ట్రై చేసినట్టున్నాను. ఇప్పుడు ఏం ట్రై చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. ప్రాబబ్లీ ఐల్ గో విత్ ఫ్రీక్ షేక్ వెళ్దామా. ఐ థింక్ ఫ్రీక్ షేక్స్ స్పెషల్ అని రాసి ఉంది అక్కడ. బ్రౌనీ ఫ్రీక్ షేక్, ఓరియో ఫ్రీక్ షేక్, కిట్ క్యాట్ ఫ్రీక్ షేక్, స్నిక్కర్ ఫ్రీక్ షేక్ అండ్ కుకీ అండ్ క్రీమ్ ఫ్రీక్ షేక్ అంట. సో ఫ్రీక్ షేక్స్ నేను ట్రై చేయలేదు. యాక్చువల్లీ ఐ విల్ గో విత్ ఫ్రీక్ షేక్. ఓకే, సో బ్రౌనీ ఫ్రీక్ షేక్ బాగుంటుందా? సో లెట్స్ గో విత్ బ్రౌనీ ఫ్రీక్ షేక్, లెట్స్ ట్రై. సో ఇక్కడ ఈ అంబియన్స్ నాకు చాలా ఇష్టము. ఈ చిన్న ఫెన్సింగ్ ఇక్కడ చాలా క్యూట్గా ఉంటుంది అండ్ ఈ టేబుల్స్ కానీ ఇక్కడ కూర్చొనే సీటింగ్ అరేంజ్మెంట్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మనకి తినడానికి క్లబ్స్, బర్గర్స్, శాండ్విచెస్ అండ్ ఫ్రైస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ వచ్చాను బట్ ఇప్పుడు కూడా ఇక్కడ సమోసాస్ అండ్ బర్గర్స్ అండ్ చాలా అవైలబుల్గా ఉన్నాయి, పఫ్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ చాక్లెట్ ఐ మీన్ ఆ బ్రౌనీ షేక్ ట్రై చేద్దాము, ఫ్రీక్ షేక్. ఒకవేళ దాని తర్వాత ఇంకేమైనా ఖాళీ ఉంటే విల్ ట్రై సమ్ శాండ్విచెస్ ఆర్ బర్గర్స్. ఓకే, thank you.
here we got our brownie freak shake. Ela undo taste cheddama. యాక్చువల్లీ లోపల చాక్లెట్ టేస్ట్కి పైన వేసిన ఈ క్రీమ్ టేస్ట్ ఆ మిక్స్ అయ్యి చాలా బాగా వస్తుంది. అండ్ చాకో కుకీస్ కూడా వేశారు, సో ఆ కుకీస్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ఐస్ క్రీమ్ టేస్ట్ చేద్దాం. ప్యూర్ చాక్లెట్ ఐస్ క్రీమ్. సో ఇందులోని బ్రౌనీ కేక్ కూడా ఉంది. ఇది పైన లేయర్ ఆఫ్ ఐస్ క్రీమ్, కిందన బ్రౌనీ కేక్ ఉందంట, బట్ నాకు ఇక్కడ చిన్న పార్ట్ వచ్చింది. అండ్ ఓరియో బిస్కెట్ కూడా వేశారు, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూద్దాం, కేక్ వచ్చిన తర్వాత ఐల్ షో యూ అగైన్. బ్రౌనీ కేక్ ఇప్పుడు నాకు టేస్ట్కి వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ కేక్ పెట్టారు, దాని మీద వెనిలా ఐస్ క్రీమ్, దాని మీద బిస్కెట్, దాని మీద చాక్లెట్ ఐస్ క్రీమ్, దాని మీద మళ్ళీ చాకో సాస్ అండ్ కిట్ క్యాట్, అవన్నీ ఇందాక నేను మీకు చూపించినవన్నీ పెట్టారు. సో ఇప్పుడు ఇప్పుడు ఈ బ్రౌనీ ఈ బ్రౌనీ ఆల్రెడీ ఇందులో మిక్స్ అయిపోయి వస్తుంది. యాక్చువల్లీ ఫ్రీక్ షేక్ అంటే ఫ్రీకింగ్ ఆసమ్గా ఉందన్నమాట టేస్ట్, బికాజ్ మనకి యూజువలీ మనం చాక్లెట్ టేస్ట్ చూసుకుంటాం, వెనిలా ప్లస్ చాక్లెట్ టేస్ట్ చూసుకుంటాం, బట్ ఇదేంటి అంటే ఒక కేక్ షేక్లోని మిక్స్ అయిన టేస్ట్ వస్తుందన్నమాట. ఇది అది ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ చిన్న చిన్న గ్రాన్యూల్స్ పంటికి తగులుతూ ఉంటే అది చాలా బాగుంది అది తినడానికి. సో ఇది మొత్తం లోపల అంతా కంప్లీట్లీ బ్రౌనీ కేక్ ఉంది, మొత్తం మిక్చర్ అంతా కూడా ఇట్స్ కంప్లీట్లీ బ్రౌనీ కేక్ విత్ చాక్లెట్ మిల్క్ షేక్ అనమాట. సో అది మిక్స్ అయింది, చాలా బాగుంది. నేను ఇది ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కీప్ వాచింగ్ అఖిల బ్లాగ్స్. బై బై.